ఎప్పుడూ ప్రజా సమస్యలే ఎల్లప్పుడూ ప్రజా సేవే అదే ఆమె మార్గం పేదల ఆకలి దప్పులను తీర్చడమే ఆమె లక్ష్యం అడవి బిడ్డలను అక్కున చేర్చుకుంటుంది ఆదివాసుల అవసరాలను తీర్చుతుంది ఆమె ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కరోనా కల్లోలంలోనూ వాడవాడలా తిరిగి వారి పాగోకులను చూసుకుంటుంది ప్రతి తలుపును తట్టి వారి కష్టాలను తెలుసుకుంటుంది ఎప్పుడు వెళ్ళని గ్రామాలకు వెళ్లి క్షమాపణలు చెప్పి మరీ నిత్యావసరాలను అందజేసిన ఘనత ఆమెకే దక్కుతుంది సీతక్క ఆమె తెలియని వారుండరు ఆమె ఎరుగని వారుంటారు ప్రజా ప్రతినిధికి అచ్చమైన నిర్వచనం ఆమె ఎంత దూరమైన ప్రయాణించి ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు రోడ్లు లేని ప్రాంతాలకు సైతం ట్రాక్టర్లలో వెళ్లి మరీ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు వారి ఆకలిని తీర్చడమే కాదు గిరిజనంకు కరోనా గుట్టు విప్పి చెబుతున్నారు వారి సమస్యలని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆదివాసులకు ఎటువంటి సమస్యలు లేకుండా కాపు కాస్తున్నారు అందుకే ములుగు సీతక్క అంటే అక్కడ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది ములుగు సీతక్క అడవుల్లో తిరుగుతూ వాగులు వంకలు దాటుతూ మారుమూల పల్లెలోని గిరిజన బిడ్డలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది వారికి ఎమ్మెల్యే సీతక్క అండగా నిలుస్తున్నారు ములుగు నియోజకవర్గంలోని 700కు పైగా పల్లెలు ఉంటే 320 గ్రామాల్లో బియ్యం కూరగాయలను సీతక్క పంపిణీ చేశారు మన బతుకుల్లో వేకువరా వేసను అడుగు రేపటి భవితవ్యం కై మన తలపై నిలిచిన గొడుగు పోరాటం రువ్విన కెరటము ప్రజా బంధువు సీతక్క సేవకుల మెతన ఆరాటంగా చేయుతిచ్చనసూయక్క ఎడ్ల బండి మీద ట్రాక్టర్ మీద వెళుతూ కుదరకపోతే యువతతో కలిసి భుజాల మీద మోస్తూ మారుమూల ప్రాంత ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు కరోనా పేషెంట్ల దగ్గరకు వెళ్లాలంటే వైద్య సిబ్బందే భయపడే ఈ సమయంలో ఇటీవల సీతక్క తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత హోటళ్లలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న 34 మందిని పరామర్శించారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని ఇచ్చారు తిరుగు ప్రయాణంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆదివాసీ గొత్తికోయ ప్రజలను చూసి వారికి మాస్కులు అందించారు వారు సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు మంగపేట మండలంలోని అకినపల్లి మల్లారం ఎస్టీ కాలనీలో 120 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం పప్పు నూనె కూరగాయలను సీతక్క అందజేశారు నాసిరెడ్డి సాంబశివారెడ్డి రవీంద్రనాథ్ పచ్చిపులుసు నరేష్ల సహకారంతో పంపిణీ చేశారు అదేవిధంగా ములుగు గ్రామ పంచాయతీ కార్మికులకు బియ్యం పప్పు నూనె కూరగాయలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరోనా ప్రబలకుండా అందరూ మాస్కులు ధరించాలని చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అందరికీ సీతక్క సూచించారు ఇప్పుడు ఒకరినొకరు కూడా ముట్టుకోవద్దు ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు నా స్టేట్ వచ్చింది అనుకో నన్ను ముట్టుకుంటే నా ద్వారా మీకు వస్తుంది నువ్వు 100 మందిని ముట్టుకుంటే ఊరు మొత్తం వస్తుంది దేశం అంతా వస్తుంది కాబట్టి ఒకరినొకరు ముట్టుకోకుండా దూరం దూరంగా ఉండాలి అలాగే కొత్తగూడ గంగారం మండలంలో రేషన్ కార్డు లేని పేద కుటుంబాలకు సైతం సీతక్క బియ్యం కూరగాయలను అందజేశారు 11 గ్రామాలకు ప్రతి ఇంటికి కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ములుగు మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఎలక్షన్ ముందు మాత్రమే వాగు దాటి అటుపక్క వెళ్లిన గ్రామాలకు వెళ్లి క్షమాపణలు చెప్పి మరీ వారందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు నిత్యావసరాలు పంపిణీ చేయడమే కాదు కరోనా బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కూడా ఆమె గిరిజనులకు సలహాలు ఇస్తున్నారు పంట చేలల్లో పనిచేసే కూలీల దగ్గరికెళ్లి సోషల్ డిస్టెన్సింగ్ గురించి చెబుతున్నారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా ఎటువంటి అరమరకలు లేకుండా ఆశా వర్కర్లకు వందనం చేశారు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు
మిగతా వర్కర్లవి వెలకట్టలేని సేవలని కొనియాడారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ కోసం ఎమ్మెల్యే పడుతున్న తపన చూసి గ్రామాలకు వెళ్లినప్పుడు కొందరు అడిగి మరీ సీతక్క ఆకలి తీరుస్తున్నారు. ఈ మేరకు ప్రజల కోసం ఆమె పడుతున్న కష్టానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పార్టీలను పక్కన పెట్టి మరీ ఆమె చేస్తున్న పనులను నెటిజన్లు అభినందిస్తున్నారు.